हाय अंडी, वेलकम टू माय चैनल उषा स्वीट होम। नमस्ते। मुरुकुले एला प्रिपेर चेयालो चूद्दामंडी। ई मध्यकाल स्वीट्स एक्कुव पोस्ट चेशानु कदा, इप्पुडु हाट कूडा चूद्दामनि चेस्तुन्नानु। इवि कूडा चाला बागुंटायि, मीरु कूडा तप्पकुंडा ट्रई चेयालि। प्रासेस लोकि वेल्लिपोदाम। ముందుగా పప్పులండి, పప్పులు తీసుకొని మెత్తగా పౌడర్ చేసి మిక్సీ జార్లో పెట్టుకున్నాను। పప్పుల పొడి ఇది జల్లించి పెట్టుకోవాలండి। నువ్వులు 2 స్పూన్లు, 1 స్పూన్ వాము, బియ్యం పిండి కావాల్సిన పదార్థాలు ఇవి। కలిపేటప్పుడు మెజర్మెంట్ చెప్తాను। ఒక గిన్నెలో మనం 3 కప్పులు తీసుకుందాం అండి బియ్యం పిండిని। 3 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు పప్పుల పొడి। ఈ బియ్యం పిండి తడిపి ఆరబోసిన బియ్యం కాదండి, డైరెక్ట్ కొనుకొచ్చినది, మామూలుగా ప్యాకెట్ బియ్యం పిండే। 1 కప్పు పప్పులు మాత్రం మిక్సీ జార్లో వేసుకొని జల్లించి పెట్టుకున్నాను। పప్పుల పొడి 1 కప్పు, ఏ రేషియో తీసుకున్నా 3 రైస్ ఫ్లోర్ అయితే 1 పప్పుల పొడి, 1 స్పూన్ salt వేసాను, 1 స్పూన్ కారపొడి, 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ వాము అన్నమాట। వాము జీలకర్ర మన ఇష్టమండి, నువ్వులు ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు। కొద్దిగా పసుపు, వేడిగా ఉన్న ఆయిల్ 1 గరిటె వేస్తున్నాను। ఆయిల్ బదులు బటర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది। ఫ్రెష్ వెన్న పూస దొరికినా బాగుంటుంది, అమూల్ బటర్ అయినా బాగుంటుంది। ఇది ఒకసారి బాగా కలుపుకుందాము। చక్కగా ఈ నూనె కారం अन्नी वेसां कदा, अन्नी बागा आयल पट्टेटट्टु बागा कलुपुकोवाली। पिंडि अंता साफ्ट गा अयिपोयेंत वरकु कलुपुकोवाली। चूसारा इला साफ्ट गा कलर चेंज अयिपोयिंदो, पसुपु कारालु अंता पट्टुकोनि चक्कगा मुद्दलागा अयिपोयिंदि। आयल पट्टेटट्टु बागा कलुपुकोवाली अन्नमाट। इप्पुडु मामूलु नीळ्ळे तीसुकुंटुन्नानु, वेडि कादु, चल्लटि नीळ्ळतोने कलुपुकुंदां। कोद्दि कोद्दिगा वेस्तू कलुपुकोवाली। ఇలా చూసుకొని మనము చపాతీ పిండిలా కాస్త గట్టిగానే, మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు, మీడియం గా కలుపుకుంటే సరిపోతుంది। అంతేండి, ఇలా మూత కలుపుకున్న దాన్ని మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి। ఎందుకంటే మనకు పప్పుల పొడిలో జిగురు లాంటిది ఏమీ ఉండదు కాబట్టి, కాస్త నానబెట్టడం వల్ల కాస్త జిగురులాగా బాగా వస్తుంది, మనకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అన్నమాట। శనగపిండి లాంటిది అయితే జిగురు ఉంటుంది కదా, పప్పుల పొడిలో ఉండదన్నమాట, మనం వేసేటప్పుడు విరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి। ఇప్పుడు మురుకుల పావు తీసుకొని, ఒక రంధ్రం ఉండేది, సింగిల్ ఉండేది తీసుకున్నాను నేను, దాంట్లో కలుపుకున్న పిండి ఇట్లా ఫిల్ చేసుకొని వేసుకోవటమే అండి। మీ దగ్గర ఏ ఒడియాల పావు ఉన్నా, మామూలు మురుకుల పావులు ఏ ఉన్నా దాంట్లో పెట్టుకొని మీరు ఒత్తుకోవటమే। ఒత్తుకునే విధానం చూపిస్తాను నేను చేసే పద్ధతి। ఒక పాలిథిన్ కవర్ గాని ఏని షీట్ ఏదైనా పర్వాలేదు, ముందుగానే మనం నిలబడి వేడి వేడి నూనెలో వేయడం వల్ల మనకు చేతులకు సెగ వస్తుంది కదా, ఇంత రౌండ్ గా కూడా నూనెలో వేయలేం కాబట్టి ఒక ముందుగానే ఒక షీట్ పైన ఇట్లా చక్కగా రౌండ్స్ లాగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట। ఇట్లా బాగా జిగురుగా ఉంటుంది కదా, చక్కగా వచ్చేస్తుందండి, ఎక్కడ బ్రేక్ అవ్వదు, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి। ఇలా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వేసుకోవచ్చు, చిన్న కావాలంటే చిన్నగా, పెద్ద కావాలంటే పెద్దగా, మన ఇష్టం అండి। నేను పిల్లలు అన్ని సైజులు వేసేసాము, చక్కగా అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా చకచక కాల్చుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది। వేసేటప్పుడే కాస్త టైం పడుతుంది మనకి, ముఖ్యంగా కాసేపు 20 నిమిషాలు నానబెట్టుకోవడం ఇంపార్టెంట్, ఇది మర్చిపోకుండా నానబెట్టుకోవాలి। మనం ఇప్పుడు మురుకులు నూనెలో బాగా వేడెక్కాక వేసాం కదా, వేసిన వెంటనే బుడగలు లాంటి వస్తాయి, ఆ బుడగలంతా తగ్గిపోయే వరకు మనము చూసుకొని, బుడగలు తగ్గిపోతేనే ఒకసారి తిప్పేయాలన్నమాట, తిరిగి రెండో వైపు కాల్చుకోవాలి। అది గుర్తండి మనకు, నూరగల్ల బుడగల్ లాంటివి ఎప్పుడైతే తగ్గిపోయినాయో ఇవి పర్ఫెక్ట్గా కాలినాయని అర్థం అన్నమాట। ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇది టిప్ గుర్తు పెట్టుకోవాలి, అవి వేగినాయా లేదా అని తెలియడానికి। మనకు ఆయిల్లో బుడగల్ లాంటివి లేవు చూడండి, క్లియర్గా ఉంది, కాలిపోయిన తర్వాత ప్లెయిన్ అయిపోతుంది, వేసేటప్పుడు నూరగలాగా వస్తుంది, తర్వాత బాగా వేగాక నూరగ తగ్గిపోతుంది అన్నమాట, అది గుర్తు।
చక్కగా అన్ని రెండు మూడు బ్యాచ్లుగా వేసి వేయించేసుకుందాం. కాల్చుకునేటప్పుడు కాస్త ఎర్రగానే కాల్చుకోండి, బాగా క్రిస్పీగా ఉంటాయండి. డౌటే లేదు, చాలా కరకరలాడుతూ వస్తాయి. డబ్బాలో నిల్వ చేసుకుంటే కూడా 15 రోజులు 20 రోజులు నాకు తెలిసి, నేను ఎక్కువ నిల్వ పెట్టను, ఎప్పటికప్పుడు చేస్తుంటాను. చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీరు ఫస్ట్ అటెంప్ట్కి నా చేస్తుంటే, ఒకవేళ మీకు ఇది చేసుకోవడం కష్టంగా అనిపిస్తే, రెగ్యులర్గా వేసే జంతికలది సన్న రంధ్రాలు ఉండేది ఉంటుంది కదండి, దాంట్లో కూడా వేసుకోవచ్చు. అది కూడా నేను వేసి పెడతాను. చాలా ఈజీగా అలా కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. రెండు రకాలుగా చేసుకోవచ్చు ఓకే పిండితో. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్లు చేయండి. చాలామంది రెసిపీస్ బాగున్నాయని నాకు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారండి. కామెంట్ బాక్స్లో ఎక్కువ శాతం కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. లైక్ చేసి కామెంట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే తప్పకుండా బెల్ సింబల్ని నొక్కి ఆల్ అని ప్రెస్ చేసినారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుందండి. బాగా వచ్చాయి మీ రెసిపీస్ చేసింటే అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వంటలే కాకుండా నాకు మొక్కలు అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. నేను మొక్కల గురించి కూడా ఒకసారి చెప్తాను. రకరకాల వీడియోలు చాలా చేయాలని ఉందండి. స్లోగా మనము పికప్ అవుదాము. మీకు తెలిసిన వాళ్ళందరికీ నా రెసిపీస్ను షేర్ చేయండి. మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరితో మీరు షేర్ చేసుకోండి. ఒకవేళ నచ్చినట్లయితే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని నా తరపున మీరు కూడా చెప్పండి. ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రెగ్యులర్వే అయినా పిల్లలు ఫస్ట్ అటెంప్ట్ చేసేవాళ్ళు ఈజీగా నేర్చుకునేటట్లు నేను చెప్పానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.